షాద్నగర్ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్, రీజనల్ రింగ్ రోడ్కు దగ్గరగా రిసార్ట్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ అవుట్డోర్ గేమ్స్, మరెన్నో సౌకర్యాలతో డిటిసిపి అప్రూవ్డ్ రెసిడెన్షియల్ వెంచర్. మన స్వర్గసీమ వారి సుకేతన. విపక్ష పార్టీ ఎమ్మెల్యే అడ్డా, ఆ గడ్డపై జెండా పాతేందుకు అధికార బీఆర్ఎస్ పార్టీ నానా తంటాలు పడుతోంది. ప్రజాసేవతో జనాల్లో పేరు తెచ్చుకున్న ఆ ఎమ్మెల్యే టార్గెట్గా పావులు కదుపుతోంది. ఎన్నికల సన్నాహాల్లో భాగంగా రాష్ట్రాన్ని చుట్టేస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ అక్కడ పార్టీ అభ్యర్థి ఎవరో స్పష్టత ఇచ్చేసి సమర శంఖం పూరించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 11 స్థానాలను గెలిచిన బీఆర్ఎస్ పార్టీ ములుగు నియోజకవర్గాన్ని మాత్రం టచ్ చేయలేకపోయింది. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి సీతక్క విజయం సాధించారు. కారు పార్టీ ఇప్పటికీ ములుగుపై పట్టు సాధించలేకపోతోంది. ఈసారి ఎలాగైనా సీతక్కను ఓడించేందుకు అధికార పార్టీ పావులు కదుపుతోంది. ఇక్కడ పాగా వేసేందుకు గులాబీ దళపతి కేసీఆర్ సహా ఇతర కీలక మంత్రులు ములుగు నియోజకవర్గంపై ఫోకస్ పెట్టారట. అసలు సీతక్కనే లాగేసుకోవాలని అధికార పార్టీ నేతలు విఫల యత్నాలు చేశారు అని తెలిసిందే. పార్టీలో చెప్పుకోదగ్గ ఆదివాసీ నేత లేకపోవడంతో బీఆర్ఎస్ ప్రత్యామ్నాయాలపై ఆలోచిస్తున్నట్లు టాక్. గెలుపోటములు నిర్ణయించి ఆదివాసీ ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు సమాచారం. అందులో భాగంగా ఎన్నికలకు ముందే పోడు పట్టాలివ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీంతో పాటు ములుగు నియోజకవర్గం అభివృద్ధిపై దృష్టి పెట్టారు. మంత్రి హరీష్ రావు ఈ నియోజకవర్గంలో వరుస పర్యటనలు చేశారు. జిల్లాలో వైద్య శాఖకు సంబంధించిన భవనాలు ప్రారంభించారు. సిటిజన్స్ హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్టు కింద ప్రయోగాత్మకంగా ములుగు జిల్లాను ఎంపిక చేసి ప్రతి ఒక్కరి ఆరోగ్య ప్రొఫైల్ సేకరించారు. గోదావరి వరదల సమయంలో కేసీఆర్ ములుగు జిల్లా మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతంలోనూ పర్యటించారు. తాజాగా ములుగు టార్గెట్గా ముగ్గురు మంత్రులు వెంటరాగా మంత్రి కేటీఆర్ పర్యటించారు. ములుగు ఎమ్మెల్యే సీతక్క టార్గెట్గా మంత్రులందరి ప్రసంగాలు సాగాయి. ఇక్కడ విపక్ష ఎమ్మెల్యే ఉన్నా సీఎం కేసీఆర్ వివక్ష చూపకుండా అభివృద్ధి చేస్తున్నారు అని కేటీఆర్ పదే పదే చెప్పారు. 60 ఏళ్లు పాలించి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి మరోసారి ఓటు వేసి మోసపోవద్దు అని సీతక్క పేరు తీయకుండా చెప్పారు. ఎస్టీ రిజర్వ్డ్గా ఉన్న ములుగు నియోజకవర్గం నుంచి పోటీకి బీఆర్ఎస్ తరపున చాలా మంది అభ్యర్థులున్నప్పటికీ సీతక్కను మరపించేంతగా ఆదివాసీ ఓటర్లను ప్రభావితం చేయగలిగే వారి కోసం పార్టీ వేట సాగిస్తోందట. ఒక దశలో మంత్రి సత్యవతి రాథోడ్ను పోటీ చేయించాలని అనుకున్నప్పటికీ ఆమె విముఖంగా ఉండడం, పైగా ఆమె లంబాడా తెగకు చెందినవారు కావడంతో అధిష్టానం కూడా వెనక్కు తగ్గిందట. తాజాగా ఆదివాసీ తెగకే చెందిన ములుగు జెడ్పీ వైస్ చైర్పర్సన్ బడే నాగజ్యోతి పేరు తెరపైకొచ్చింది. సీతక్కలాగే ఈమెకు నక్సలిజం బ్యాక్గ్రౌండ్ ఉంది. నాగజ్యోతి కుటుంబ సభ్యులకు నక్సలైట్లతో సంబంధాలున్నాయి. ఆమె తండ్రి బడే నాగేశ్వరరావు అలియాస్ ప్రభాకర్ అన్న నక్సలైట్ నాయకుడిగా పనిచేశారు. ప్రస్తుతం మిలిటెంట్ దళాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న బడే చొక్కారావు అలియాస్ దామోదర్ నాగజ్యోతి బంధువు. వీటితో ఆదివాసీ ఓట్లు గంపగుత్తగా పడతాయన్నది బీఆర్ఎస్ ఆలోచనగా తెలిసింది. కేటీఆర్ తాజా పర్యటనలో దాదాపుగా క్లారిటీ ఇచ్చేశారు. ములుగు సభలో పదే పదే నాగజ్యోతి పేరు తెస్తూ ఆమె ఆదివాసీల సమస్యలను తమ దృష్టికి తీసుకొచ్చారు అని, ఆదివాసీల అభివృద్ధికి కృషి చేస్తున్నారు అని చెప్పారు. దీంతో ములుగు బీఆర్ఎస్ టికెట్ నాగజ్యోతికి ఖాయమైనట్లేనని బీఆర్ఎస్ శ్రేణులు నాయకులు చర్చించుకుంటున్నారు.